బీసీ సోదరులు అంటే తల ఉంచుకునే వ్యక్తులు కాదు, ఆత్మవిశ్వాసంతో తల ఎత్తుకునే వాళ్ళని చెప్పి నిరూపించిన వ్యక్తి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఏ వృత్తి తీసుకున్నా, ఏ కుల వృత్తి మీద ఆధారపడినా, ఆ కుల వృత్తిలో నైపుణ్యం కావాలి, నైపుణ్యం ఇవ్వాలి, ఆర్థిక సహకారం అందించాలి అని చెప్పి ఆదరణ లాంటి పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆ పథకాల ద్వారా ఆర్థిక పురోగతిని సాధించే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, చాలా హామీలు ఇచ్చాడు ఆయన. గత ప్రభుత్వం బీసీ సప్లాన్ కింద 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 పైసలు కూడా బీసీలు ఖర్చు పెట్టాల. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపటికి ఒకటే చెప్తాడు, పెన్షన్ గురించి చెప్తాడు, అమ్మ ఒడి గురించి చెప్తాడు, ఆసరా గురించి చెప్తాడు. అవి ఏ కులానికైనా ఇచ్చిన, ఓసీ అయినా, మైనార్టీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, అందరికీ దక్కే పథకాలు తప్పితే బీసీల కోసం ఈ ప్రభుత్వం ఒక్క పథకాన్నైనా తీసుకొని అమలు చేసిందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఈ ప్రభుత్వంలో ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఉందా? ఒక్క ఆదరణ లాంటి పథకాలు ఉన్నాయా? అలాగే చదువుకుందామంటే విదేశాలకు వెళ్తే ఆర్థిక సహాయం చేసే పరిస్థితి ఉందా? ఇటువంటి పథకాలు ఏమీ లేకుండా అందరికి ఇచ్చే పథకాలు ఇచ్చి నేనేదో బీసీని ఉద్ధరించానని చెప్పి నా బీసీలని మాట్లాడే ముఖ్యమంత్రి మన బీసీలకు ఇచ్చింది ఏంటంటే అడుగు అడుగున అవమానాలు అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.